అభిప్రాయం కూడా తీసుకుందాం. రైట్, అర్జున్ గారు, గ్రూప్ వన్కి సంబంధించి కూడా మీరు కూడా 1:100 పిలవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మీరు కూడా గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అట్లే గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా పోస్టులు పెంచాలని వాళ్ళు కూడా అడుగుతున్నారు. బట్ ప్రభుత్వం ఏదైతే డిఎస్సి విషయంలో వాయిదా వేసే ప్రసక్తి లేదని చెప్తుందో, మీ విషయంలో కూడా పోస్టులు పెంచాలంటే 1:100 కాదు, ఏదైతే మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారో 1:50 పిలుస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మీకు సంబంధించి మీ డిమాండ్లు ఏంటి, ఏం చేయదలుచుకున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. గ్రూప్ వన్కి సంబంధించిన డీటెయిల్స్, ఇష్యూస్, అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే చాలా బాధాకరం మేడం. ఈ ఇన్సిడెంట్లో నేను కూడా ఉన్నా, వెనకాల నేను కూడా ఉంటా. రాహుల్ గాంధీ గారు చిక్కటిపల్లికి రావడానికి గవర్నమెంట్ ఫామ్ ఎన్నికల ప్రచారం అప్పుడు ఇంకా నేను మీకు అన్నీ ఉన్నా, నేను చేస్తాను, ఇది భారత్ జోడో యాత్ర తర్వాత సరే మాకు నమ్మకం వచ్చింది. రాహుల్ గాంధీ గారే వచ్చి స్వయంగా పార్టీ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ ఆ స్టేజ్ ఉన్న వాళ్ళు వచ్చి మాకు ఒక అభయహస్తం ఇచ్చినప్పుడు మేము బస్ యాత్రలు చేసి మా లైఫ్ రిస్క్లో పెట్టి, ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బస్, ఇంత లైఫ్ రిస్క్లో పెట్టి అసలు గవర్నమెంట్ 2023 డిసెంబర్లో గవర్నమెంట్ మారింది. బోన్ ఆఫ్ కంటెన్షన్ స్టూడెంట్స్ మేడం, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ స్టూడెంట్స్, ఎందుకంటే అప్పటికే పేపర్ లీక్ అవ్వటం, అప్పటికే ఒకసారి గ్రూప్ వన్ పేపర్ లీక్ అవ్వటం, రెండోసారి బయోమెట్రిక్ లేక ఆ గ్రూప్ వన్ పేపర్ క్యాన్సిల్ అవ్వటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అయితే ఈ ప్రస్తుతం గ్రూప్ వన్ 1:100 ఇష్యూ వచ్చేసరికి మొదటిసారి క్వాలిఫై అయిన వాళ్ళు, రెండోసారి క్వాలిఫై అయిన వాళ్ళు, మూడోసారి క్వాలిఫై కాలేకపోతున్నారు. మరి వాళ్ళకి మొదటిసారి క్వాలిఫై అయిన వాళ్ళు టీఎస్పీఎస్సీ తప్పిదం వల్ల వాళ్ళు నష్టపోయారు కదా మేడం. థర్డ్ టైం క్వాలిఫై కాలేకపోయిన వాళ్ళు, వాళ్ళు ఏమడుతున్నారంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అడుతున్నారు మేడం. వన్స్ వీఆర్ ఆస్కింగ్ ది ఆపర్చునిటీ టు రైట్ టు మెయిన్స్, నాట్ ది జాబ్ మేడం. ఎందుకంటే మెయిన్స్ రాయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ దట్ వీ హ్యావ్ రిటర్న్ ద గ్రూప్ వన్ మెయిన్స్ సో దట్ ఐ మే బి ద కంటెండర్ ఫర్ ద పోస్ట్ అనేది. ఎందుకంటే మొదటిసారి క్వాలిఫై అయిన వాళ్ళు, రెండుసార్లు క్వాలిఫై అయిన వాళ్ళు, వాళ్ళ తప్పిదం లేకుండా జస్ట్ బికాస్ ఆఫ్ బోర్డ్ మిస్టేక్, ఒకసారి పేపర్ లీక్ అవ్వటం, ఒకసారి ఇది రద్దు అవ్వటం, ఇట్లా చాలా అన్యాయం జరగటం వల్ల మూడోసారి 1:200 తీస్తే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. వీఆర్ నాట్ గ్రాబింగ్ సంబడీస్ ఆపర్చునిటీ మేడం, వీఆర్ ఆస్కింగ్ మోర్ ఆపర్చునిటీ టు ద పీపుల్ హూ లాస్ట్ ఇన్ ద 5-10 marks మార్జిన్ ఆఫ్ 1:100. అయితే లీగల్ ఇష్యూస్ అంటే మేడం చాలా సింపుల్ లాజిక్ మేడం. నిన్న మొన్ననే ఏపీఎస్సి ఫిబ్రవరి 25కి ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి 25 ఏపీఎస్సి గ్రూప్ 2 2024లో అయితే ఏప్రిల్ 1 వీక్లో రిజల్ట్ వస్తే వాళ్ళు 1:12 అని చెప్పారు మేడం. యాక్చువల్గా ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఉన్నప్పుడు 1:12 అని చెప్పి స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద, స్టూడెంట్స్ డిమాండ్ మీద, జస్ట్ విత్ బికాస్ ఆఫ్ సింగిల్ లెటర్, ఒక లెటర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. 1:100 మీద రిజల్ట్స్ అనౌన్స్ చేశారు మేడం 1:100తో. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ లీగల్ ఇష్యూ హియర్. ఎందుకంటే భట్టి విక్రమార్క గారు లాస్ట్ ఇయర్ మాకు చెప్పారు, ఆయన లీడర్ ఆఫ్ ఒపోజిషన్లో ఉన్నప్పుడు, సిఎల్పి ఉన్నప్పుడు సార్ 1:100 తీయడం వల్ల ఎవరికి నష్టం లేదు, దయచేసి మీరు 1:100 తీయండి అని అప్పటి సీఎం కేసీఆర్ గారిని అడగడం, మరి వాళ్ళు తీసుకున్న ఆయన స్వయంగా చెప్పారు మేడం. ఐ థింక్ ఐ హ్యావ్ ద వీడియో, ఐ డిస్ప్లే లేటర్. స్వయంగా అపోజిషన్ లీడర్ అప్పుడు చెప్పి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన మాటలకి విలువ లేకపోతే మేము ఏమనుకోవాలి మేడం, మాకు ఇంత బాధ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ ఎగ్జామ్స్ మేడం, కంటిన్యూస్ ఎగ్జామ్స్ వల్ల 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు 3 సార్లు క్వాలిఫై కాలేకపోవటం, తర్వాత ఇది 563 పోస్టులు మేడం. దిస్ ప్రాబబ్లీ ది లార్జెస్ట్ నోటిఫికేషన్ ఇన్ ద సెంచురీ. ఒక 100 సంవత్సరాలు కూడా ఇంత పెద్ద పోస్ట్ రావడం మేడం. ఎందుకంటే 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు నోటిఫికేషన్ ఏర్పడింది వచ్చింది 2022 ఏప్రిల్ మేడం, అంటే 8 ఇయర్స్. యూపీఎస్సి ప్రకారం తీసుకున్నా కూడా ప్రతి సంవత్సరం 100 పోస్టులు వేసుకున్నా 800 ఇయర్స్కి 800 పోస్టులు వేస్తుంది మేడం. ఈ పాటికి ఒక 1000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిఎస్పీలు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఇట్లాంటి వారు రిక్రూట్మెంట్ కాలేదు. ఇంతవరకు తెలంగాణలో ఒక డైరెక్ట్ డిఎస్పీ లేడు మేడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. మీరు ప్రతి సంవత్సరం ఇస్తే 1:12 కాదు, 1:10 ఇస్తే మాకు ఇబ్బంది లేదు కదా మేడం. ప్రతి సంవత్సరం మీరు నోటిఫికేషన్ ఇస్తే ఆ ఫోన్లో ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వీ కెన్ ట్రై అనేది మాకు అవకాశం ఉంటుంది. బట్ దిస్ ఈస్ ద లార్జెస్ట్ నోటిఫికేషన్ ఇన్ ఎ డికేడ్. సో కాబట్టి వీఆర్ ఆస్కింగ్ 1:100 అనేది ఎంత లెజిటిమేట్ డిమాండ్ అంటే మేడం, ఎంత లెజిటిమేట్ డిమాండ్ అంటే సీఎం గారికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మనకు లీగల్ ఇష్యూస్ వస్తుంది, మనకు నోటిఫికేషన్ ఆగిపోయే పరిస్థితి వస్తుంది అని అడుగుతున్నాడు మేడం. మరి ఇదే వాళ్ళ కౌంటర్ పార్ట్, ఐ మీన్ హిస్ కొలీగ్ చంద్రబాబు నాయుడు గారు 1:100 ఎట్లా తీశారు మేడం? మరి సేమ్ అదే ఏపీఎస్సి, అదే టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి, ఇది కాన్స్టిట్యూషన్ బాడీ, అది కాన్స్టిట్యూషన్ బాడీ, మరి వాళ్ళకి రైట్స్ ఎట్లుంటాయి, మీకు రైట్స్ ఎట్లున్నాయి? యూపీఎస్సి ప్రకారం నోటిఫికేషన్ లేకపోతే మాకు యూపీఎస్సి ప్రకారం ఎవ్రీ ఇయర్ మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఉంటే వీ విల్ నాట్ బీ ప్రాబబ్లీ ఆస్కింగ్
యూ విల్ నాట్ బి ప్రాబ్లీ ఆస్కింగ్ ఎవ్రీ ఇయర్ 1:100 తీయమని నో బడీ విల్ ఆస్క్. ఎందుకంటే వీ విల్ హ్యావ్ ఎ రెగ్యులర్ సైకిల్. మేడం మొన్న ముట్టడి పెట్టుకుంటే 8,000 పిల్లల్ని అరెస్ట్ చేశారు మేడం. ఇక్కడికక్కడ ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఆ ఘోషమాల స్టేడియం నిండిపోయింది, బొల్లారం స్టేడియం బొల్లారం నిండిపోయింది, ఘోష చాంద్రాయన్ గుట్ట నిండిపోయింది. ఇంత కనీసం మాకు ఒక ప్రొటెస్ట్ చేసుకునే మేడం. లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 పోస్ట్ మూవ్మెంట్ అనేది అదొక సీరియస్ ఇష్యూ అయింది. మరి కట్ చేస్తే 1 ఇయర్ సైకిల్లో ఈ కొత్త గవర్నమెంట్ ఏం నేర్చుకున్నట్టు మేడం? అసలు పిల్లలకి ఏం కావాలి, వాళ్ళ డిమాండ్స్ ఏంది? ఇంకా ఎంత దారుణం అంటే మా వెనకాల పొలిటికల్ పార్టీస్ నన్ను అలిగేషన్ చేస్తాను మేడం. సరే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఏదో పొలిటికల్ పార్టీ రన్ చేస్తుందని, మరి వాళ్ళ డిమాండ్స్ సాల్వ్ చేస్తే నీకే కదా పాలాభిషేకం చేసేది మేము, థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్పేది నీకే కదా. ఇంత ఇంత సింపుల్ విషయాన్ని కూడా వీళ్ళు సీఎం గారికి 17 సార్లు ఢిల్లీ పోవడానికి అవకాశం ఉంటుంది, కానీ మాకు కనీసం మమ్మల్ని పట్టించుకొని అసలు మీకు ఏం కావాలి, మీ డిమాండ్ ఏంది, ఏముంటుంది మేడం డిమాండ్, చిన్న చిన్న డిమాండ్లు కూడా ఒక సింగిల్ ఆర్డర్తోనే పోయే డిమాండ్తో కూడా 4 రోజులు అయింది పాపం డిఎస్సి పిల్లలు మొన్న సిటీ కాలేజ్ గ్రౌండ్ నుంచి నిర్బంధిస్తే ఉస్మాన్ యూనివర్సిటీకి రాత్రి రాత్రి. మీరు ఏదైతే అంటే మమ్మల్ని పిలిచి మాట్లాడడానికి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటున్నారు కదా, సేమ్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు 1:100 పిలవడానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే. ఏ టెక్నికల్ మేడం తప్పించుకుంటున్నారు మేడం, దేర్ ఇస్ నథింగ్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ లీగల్ ఇష్యూస్. అదే చెప్తున్నాను మేడం, మరి ఏపీఎస్ వాళ్ళు గ్రూప్ 2 1:100 ఎలా తీస్తారు, మీరు ఎలా తీయరు? ఎందుకంటే చాలామంది మేడం ఎంత సఫర్ అవుతున్నారంటే మేము 2 సార్లు క్వాలిఫై అయినా మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది అంటే, మేము అంటే ఇది 3వ సారి కూడా క్వాలిఫై కా 3వ సారి క్వాలిఫై కాకపోతే హౌ కెన్ యూ జడ్జ్ మై 3rd prelims ఆన్ మై టాలెంట్ అని వాళ్ళు అడుగుతున్నారు మేడం. వాట్ డూ వీ కెన్ సే? అందుకే 1:100 తీయడం వలన వీళ్ళ ఆపర్చునిటీ ఏం పోదు మేడం, వీళ్ళ ఆపర్చునిటీ పోకపోక కొత్త వాళ్ళకి కొత్త ఆపర్చునిటీ వస్తుంది అంతే. సో దిస్ ఈస్ ది పాయింట్ బిహైండ్ 1:100 లీగల్ ఇష్యూ. టెక్నికల్ ఇష్యూ ఏంటి అనేది ప్రభుత్వం కూడా ఎందుకు క్లియర్ గా చెప్పట్లేదు, అది విద్యార్థులకి ఐ మీన్ అభ్యర్థులకు ఎందుకు అర్థం కావట్లేదు అనేది ఒకటి అయితే రటీంద్రనాయక్. మీరు గ్రూప్ 2 సంబంధించి కూడా పోస్టులు పెంచాలి అనేది మీ డిమాండ్. సో గ్రూప్ 1కి సంబంధించిన డిమాండ్స్ ఏంటో విన్నాం, డిఎస్సికి సంబంధించిన డిమాండ్స్ ఏంటో విన్నాం, వాటికి ప్రభుత్వం ఏం చెప్తుందో కూడా విన్నాం. సో గ్రూప్ 2